భారతదేశంలో తిరుమల క్షేత్రం తర్వాత అత్యంత రద్దీగా ఉండేది శబరిమల అయ్యప్ప క్షేత్రం మాత్రమే. కొన్ని వందల ఏళ్ల నుంచి ఇక్కడికి భక్తులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆలయం నిర్మించారు. దట్టమైన అరణ్యంలో కొండలు లోయలుండే ప్రాంతంలో ఆలయం ఎవరు కట్టారు, ఎందుకు కట్టారనే విషయాలు నేటికీ ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. అప్పట్లో పందలడ రాజులు శబరిమల ప్రాంతాన్ని పరిపాలించేవారు. కేరళ రాష్ట్రం మొదటి నుంచి అటవీ ప్రాంతమే. అయితే స్థలమాత్యం దృష్ట్యా అయ్యప్ప ఆలయం కట్టడానికి శబరిమలను మించిన ప్రదేశం మరొకటి కనిపించలేదు. పంపానది ఒడ్డున ఎంతో ఎత్తైన ప్రదేశంలో ఉన్న శబరిమల అనువైన ప్రదేశంగా గుర్తించిన కొందరు భక్తులు మొదట్లో చిన్న వెదురుపాకలో స్వామివారిని పూజించేవారు. మహిషి అనే రాక్షసుని సంహరించిన అయ్యప్ప శబరిమలలో వెలసాడు. అసలు అయ్యప్ప ఒక రాజకుమారుడు. ఆయన తండ్రి రాజశేఖర్ మహారాజు గొప్ప శివభక్తుడు. అయితే పిల్లలు కలగకపోవడంతో శివుణ్ణి ప్రార్థించగా ఆ పరమేశ్వరుడు బిడ్డను ప్రసాదిస్తాడు. అతన్ని కళ్ళకద్దుకుని అంతఃపురంలోకి తీసుకెళ్తాడు రాజశేఖరుడు. ఆ బిడ్డకి మణికంఠుడు అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. మణికంఠుడు వచ్చిన వేళా విశేషంతో రాజశేఖరుని భార్య పండంటి మగబిడ్డని ప్రసవిస్తుంది. బాల్యంలో ఇద్దరూ పోటాపోటీగా ఎదుగుతారు. రాజుగురు మణికంఠుడిని అవతార పురుషుడిగా ముందే గుర్తిస్తారు. అయితే గురుకులంలో చదువుకోవాలని ఉందని మణికంఠుడు చెప్పడంతో మహారాజు తప్పనిసరి పరిస్థితుల్లో పంపిస్తాడు. తిరిగొచ్చిన తర్వాత పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే రాజశేఖరుడి భార్యకు మాత్రం తన కడుపున పుట్టిన బిడ్డే సింహాసనం అధిష్ఠించాలని ఉండేది. దాంతో ఆమె పులిపాలు తెమ్మని మణికంఠుడిని మోసపూరితంగా అడవికి పంపుతుంది. అక్కడ పులి అతన్ని తినేస్తుందని, తన బిడ్డే రాజవుతాడని ఆమె ప్రణాళిక. కానీ మణికంఠుడు పులిపాలు తీసుకురావటమే కాదు, ఆ పులిపైనే సవారీ చేస్తాడు. అయితే రాజ్యాన్ని మాత్రం స్వీకరించలేదు మణికంఠుడు. తిరిగి అడవికి వెళ్ళిపోయి అయ్యప్పగా వెలిసాడు. అడవికి వెళ్ళి సరిగ్గా శబరిమలలోనే ఆగిపోవటం వెనుక బలమైన కారణమే ఉంది. రాజ్యాన్ని వద్దని, తనకు ఆలయం నిర్మించి ఇవ్వమని తండ్రిని కోరతాడు మణికంఠుడు. తను బాణం వదులుతానని, అది ఎక్కడైతే పడుతుందో అక్కడే తన గుడి కట్టాలని షరతు విధిస్తాడు. ఆ విధంగా అక్కడ అయ్యప్పకు ఆలయం వెలిసింది. అయితే కాలక్రమంలో ఆలయం శిథిలం కావడంతో గర్భగుడి పైకప్పున ఎండిగడ్డు అక్కులతో కప్పేవారు. ఆ విధంగా ఎన్నిసార్లు చేసినా మంటల్లో ఆహుతైపోయేది. స్వామివారి మూల విరాట్కి ఏం జరిగేది కాదు, కానీ చుట్టూ ఏర్పాటు చేసిన ఆకులు అలమలు మంటల్లో కాలిబూడిదయ్యేవి. మొదట్లో ఈ ఆలయంలో పరశురాముడు తయారు చేసిన రాతిమెట్లుండేవి. అన్నీ ఉన్న అగ్ని ప్రమాదం ఎందుకు జరుగుతున్నాయో నాటి పూజారులకు అర్థం కాలేదు. చివరికి పందలరాజు చేతిలో ఒక అపురూప కార్యం జరగాల్సి ఉందని జ్యోతిష్కులు చెప్పారు. ఆ కార్యమే అయ్యప్ప స్వామి దేవాలయం. దాంతో అప్పటి వరకు ఉన్న శిలా విగ్రహం స్థానంలో పంచలోహ విగ్రహాలతో అయ్యప్ప మూల విరాట్ని తయారు చేయించి అద్భుతమైన రీతిలో ఆలయాన్ని నిర్మించారు. అంతేకాదు పరశురామ నిర్మితమైన రాతిమెట్ల స్థానంలో పంచలోహ నిర్మితమైన మెట్లు ఏర్పరిచారు. అక్కడి నుంచి స్వామివారి వైభవంగా ఎంతో విస్తరించింది. ఇక శబరిమలలో ముఖ్య పూజారిని తంత్రి అని పిలుస్తారు. ఈ తంత్రులను పరశురాముడు కృష్ణా జిల్లా నుంచి తీసుకెళ్లినట్టు స్థల పురాణం చెప్తుంది. అప్పటి నుంచి వంశపారంపర్యంగా తంత్రులు అయ్యప్ప స్వామిని పూజిస్తున్నారు. ఇక ఆలయంలో పూజలు చేయించే సాధారణ పూజారిని మేల్శాంతి అంటారు. ఈ మేల్శాంతిని ఎంపిక చేయడం ఓ లాటరీలా అనిపిస్తుంది. ఓ 10 మంది పేర్లని చీటీలపై రాసి ఓ డబ్బాలా వేస్తారు. ఒక చిన్నపిల్లవాడితో ఆ చీటీలోంచి ఒక దాన్ని తీయించి అందులో ఉన్న వ్యక్తిని ఏడాది పాటు మేల్శాంతిగా వ్యవహరించేందుకు అనుమతిస్తారు. ఇక అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే మార్గాన్ని ఎరుమేలి మార్గంగా పిలుస్తారు. ఈ మార్గం నుంచే తంత్రి మేల్శాంతి వంటి పూజారులో బృందంగా వెళ్ళి వచ్చేవారు. ఇది దట్టమైన అడవైనా ఇప్పటి వరకు ఒక్క భక్తుడిని కూడా క్రూరముగాలు గాయపరిచిన దాఖలాలు లేవు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.